శుభోదయం చిల్డ్రన్ మనం నిన్న ఏనుగు పాఠం సగంలో ఆపేసాం అవునా పిల్లలు సగంలో ఆపేసాం మిగిలిన సగభాగం ఈరోజు చెప్పుకుందాం మిగిలిన సగభాగము ఈరోజు చెప్పుకుందాం ఓకే రవి అంటున్నాడు ఏనుగు దంతాలు బాగుంటాయి కదా మామయ్య మామయ్య ఏనుగు దంతాలు పొడవుగా తెల్లగా చాలా బాగుంటాయి కదా మామయ్య అన్నాడు అంటే అప్పుడు అంటున్నాడు అలా మామయ్య ఏనుగు దంతాలు 2 మీటర్ల పొడవు పెరుగుతాయి ఎన్ని మీటర్లు చూడండి ఏనుగు దంతాలు 2 మీటర్ల పొడవు వరకు అంటే ఈ సైజు వరకు కూడా పెరుగుతాయి 2 మీటర్ల పొడవు పెరుగుతాయి అని చెప్తున్నాను అవి తెల్లగా ఉంటాయి చాలా గట్టిగా అందంగా ఉంటాయి గట్టిగా చాలా గట్టి స్ట్రాంగ్ ఉంటాయి జెట్టు రాయిలా ఉంటుంది ఎరగదు గట్టిగా అందంగా కూడా ఉంటాయి ఇవి ఎంతో విలువైనవి ఈ దంతాలు చాలా విలువైనవి ఏం చేస్తారు తెలుసా దొంగలు ఆ ఏనుగుని ఏనుగు బతికుండగానే ఆ ఈ దంతాలను కోసేస్తారు కోసేసి బతికుండగానే పాపం దానికి మత్తు ముందు ఏదో ఇచ్చేసి ఆ దంతాలు కోసేసి కొన్ని వేలకి అమ్ముకుంటూ ఉంటారు వేల రూపాయలకి అమ్మేసుకుంటారు బయట పట్టుకెళ్ళి చాలా మంది కొనుక్కుంటారు ఫారినర్స్ అంటే ఇతర దేశస్తులు ఎగబడి మరీ కొంటారు ఎంతో డబ్బులు ఇస్తారు దంతాలతో అలంకార సామాగ్రి భరిణలు మొదలైనవి తయారు చేస్తారు అంతేకాదు మనం ఆడుకునే గోడికాయలు కూడా ఈ దంతంతో తయారు చేసే కూర ఉండే గోడికాయలు కూడా ఉండేవి ఇలాంటి దంతంతో తయారు అలాగే కుంకుమ భరిణి కుంకుమ పెట్టే భరిణిని తయారు చేసేవారు కొన్ని కొన్ని అందంగా ఉండే సామాగ్రిని ఈ దంతాలతో ఏనుగు దంతంతో తయారు చేసేవారు ఏనుగులు మరి అడవిలో ఉంటాయి కదా మన సరస్సులోకి ఎలా తెస్తారు అని అడుగుతుంది సరస్సులో అంటే మధ్య మధ్య అక్కడ కొలంలో ఉంటాయి కదా ఊళ్ళో అక్కడికి ఎలా తీసుకొస్తారు వాటిని అని అడుగుతాడు అడిగితే అడవుల్లో కోతులు తవ్వి వలలు వేసి ఏనుగులు పట్టుకుంటారు పెద్ద గొయ్యి అవుతారు పెద్ద గొయ్యి తవ్వి అప్పుడు ఏం చేస్తారు ఆ గొయ్యిలో వల వేస్తారు వల వేస్తే అది చూడు పైన ఆకులు కప్పెడతారు అది ఎంత ఎంత చూసుకోవాలి గొయ్యి ఉందని తెలియదు ఆకులు కప్పేశారు కదా దాని మీద కాలేదు కాలేగా అందులో పడిపోతారు ఆ గోతులో పడిపోతే గోతులు ఏముంది వల కూడా ఉంది కదా ఆ వలతో పైకి లాక్కుంటారు పైకి లాగి ఏనుగుల్ని పట్టుకుంటారు పట్టుకుని వాటిని బాగా పెంచుతారు చెప్పిన మాట వినేంతవరకు మనం చెప్పిన మాట వినేంతవరకు మచ్చి చేసుకుంటారు అటు బాగా స్నేహం చేస్తారు మచ్చి చేసుకుంటూ స్నేహం చేసి వాటిని మన వాట వినేలాగా తయారు చేసుకుని వాటితో పనులు చేయిస్తుంటారు అక్కడి నుంచి ఇక్కడికి దూలాలు ఎక్కించడం పెద్ద పెద్ద వస్తువులు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడికి ఇక్కడికి అవి మోస్తాయి తొండంతో పట్టుకుని మోస్తాయన్నమాట అది అంతేకాదు మచ్చికైన ఏనుగు మావిడి చెప్పిన పనులన్నింటినీ చేస్తుంది బాగా స్నేహం మనకు మనకు అలవాటైపోయినా కూడా ఏనుగు అది మనకి ఏం చెప్తే ఆ పని చేస్తుంది ఏం చెప్తే ఆ పని చేస్తుంది ఎప్పుడూ కూడా అలాగే ఏనుగులు అడవిలో ఎలా నివసిస్తాయి అని అడుగుతున్నాడు రవి మామయ్య మరి ఏనుగులు అడవిలో ఎలా నివసిస్తాయి అని అడుగుతుంది అడవుల్లో అంట ఏనుగులు గుంపులు గుంపులుగా ఉంటాయి ఒక్కటే ఏనుగు ఎక్కడ ఉండదు అడవుల్లో ఏనుగులన్నీ కూడా గుంపులు గుంపులుగా నివసిస్తాయి గుంపులో పెద్దదైన ఆడ ఏనుగు ఆ గుంపులకు నాయకత్వం వహిస్తుంది అంటే గుంపులో పెద్దదైన ఆడ ఏనుగు మగ ఏనుగు కాదులే ఆడ ఏనుగు వాటన్నిటికీ హెడ్ నాయకుండాగా ఉండి అంటే వాజులో అనమాట ఉండి నాయకత్వం వహించే ఏనుగుకు ఆహారాన్ని చూపిస్తుంది దాన్ని మనం పలాతోట ఆహారం అక్కడికి వెళ్దాం అని చెప్పేసి అన్ని ఆహారం సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ ఏనుగు ఆడ ఏనుగు పెద్ద ఏనుగు అన్నిటికీ కూడా చూపిస్తుంది ఏనుగు అలాగే తన పిల్లల్ని అలాగే చిన్నపిల్లలు ఉంటాయి కదా చిన్నపిల్ల ఏనుగు వాటిని కూడా రక్షిస్తుంది సత్తులను గమనించి హెచ్చరిస్తుంది ఒరే జాగ్రత్త ఇక్కడ దగ్గరలో సింహం ఉంది మనం జాగ్రత్తగా ఉండాలి పిల్లలు పిల్ల ఏనుగులు చెప్తామట ఏ పిల్లలు మీరు దూరం వెళ్ళారంటే మిమ్మల్ని సింహం తినేస్తుంది మా దగ్గరే ఉండాలి అని చెప్పేసి అంటే భద్రతకు సంబంధించిన విషయాలు కూడా ఈ ఏనుగు చెప్పడం జరుగుతుంది ఏనుగు చెప్పడం జరుగుతుంది అంతేకాదు అవి అంటాడు మరి చిన్న ఏనుగులు మొన్న అంటారంట కదా మామయ్య చిన్న ఏనుగు ఉంటాయి చూసారా ఆ చిన్న ఏనుగును గున్న ఏనుగు అంటారంట కదా అంటే గున్న అంటారంట కదా అని అడిగాడు అడిగితే అవునరా రవి సో అప్పుడు అది మామయ్య అవునరా రవి నిజమే మన దేశంలో ఒకప్పుడు అస్సాం తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో అడ
ఏనుగులు ఎక్కువ ఉంటాయి ఏ రాష్ట్రాల్లో చెప్పండి పిల్లలు నాతో పాటు అస్సాం తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో ఈ మూడు రాష్ట్రాల్లో పోటారు అడు అడ ఆ రాష్ట్రాల యొక్క అడవిల్లో ఎక్కువ ఏనుగులు ఉండేవారు కానీ మనుషులు మనం అంటే మనం మనుషులు ఏనుగు కోసం చంపడంతో స్వార్థం అంటే ఆ దంతాల కోసం ఏనుగు చంపేశారు ఆ దంతాల కోసం ఏనుగుని చంపేశారు పాపం అంత పెద్ద ఏనుగు చంపేశారు ఆ దంతాల కోసం ఇప్పుడు ఆయన చూసారా అట్లా డబ్బులు వస్తున్నాయని అటు అంత గోల్డ్ డబ్బు వస్తుందని చెప్పేసి ఆ దంతాలని కోసం ఏనుగులు చంపడం వాళ్ళంటారు ఇప్పుడు ఏనుగుల సంఖ్య బాగా తగ్గిపోయింది ఇప్పుడు ఏనుగుల సంఖ్య బాగా తగ్గిపోయింది ప్రభుత్వం జాగ్రత్త తీసుకోకపోతే ఏనుగుల జాతి కొంతకాలాన్ని అంతరించిపోతుంది గవర్నమెంట్ అంటే మన గవర్నమెంట్ ఏనుగుల గురించి శ్రద్ధ వహించకపోయినట్లయితే ఏనుగులు చంపేస్తూ పోతుంటే ఉంటుంది తగ్గిపోతుంటే ఈరోజు నాలుగు చంపేయడం రెండు అయిపోయి రేపు ఒకటి అయిపోతుంది తర్వాత ఒకటి కూడా ఉండదు అవునా ఒకటి కూడా ఉండదు అందుచేత వాటిని రక్షిస్తూ ఏనుగుల్ని అంతరించుకోవడం రేపు అన్న రోజు ఏనుగంటే ఎలా ఉంటుందంటే బొమ్మ చూపించాలి నిజమైన ఏనుగు మనకు ఎక్కువ కనపడుతుంది రవి మామయ్య ఏనుగురు చాలా విషయాలు చెప్పావు మామయ్య నువ్వు ఏనుగు గురించి చాలా విషయాలు చెప్పావు ఒకసారి ఏనుగు ఎక్కించు మామయ్య ఒక్కసారన్నా నన్ను ఎక్కించువా ఏనుగు అని అడిగాడు అడిగితే అప్పుడు మామయ్య అంటాడు తప్పకుండా తప్పకుండా రేపు కోవిల దగ్గరకు వెళ్దాం అక్కడ ఎక్కిస్తాను కానీ నువ్వు ఒక ప్రశ్నకు జవాబు చెప్పాలి నిన్ను రేపు టెంపుల్ కోవిల్ అంటే గుడి లేక టెంపుల్ అక్కడ తీసుకెళ్తాను అక్కడ ఏనుగు మీద నిన్ను ఎక్కిస్తానే పర్వాలేదు నువ్వేమీ బాధపడదు నేను ఎక్కిస్తాను అన్నాను కానీ నా ప్రశ్నకు ముందు జవాబు చెప్పాలి నా ప్రశ్నకు ముందు జవాబు చెప్పాలి ఏనుగు ముఖంతో ఉండే దేవుడు ఎవరు ఏనుగు ముఖంతో ఉండే దేవుడు ఎవరు ఏనుగు ఆకారంలో ఉండే దేవుడు ఎవరు తెలుసు మీ అందరికీ తెలుసు ఎవరు వెరీ గుడ్ వినాయకుడు అంటే గణేశుడు చాలా పేర్లు ఉన్నాయి అండి అవునా వినాయకుడు మనకి వినాయక చవితి వస్తుంది ఈ నెల వినాయక చవితి జరుపుకుంటాం అవునా జరుపుకుంటామా లేదా వినాయక చవితి జరుపుకుంటాము ఆ రోజున ఈ వినాయకుడికి పూజ చేసి అనేక రకాల పత్రాలు అంటే ఆకులు అనేక రకాల ఆకులు 21 దళాలు 21 పత్రాలు తీసుకొచ్చి ఆకులతో పూజ చేస్తాం ఓకేనా పిల్లలు సరే నాకు తెలుసు మామయ్యా వినాయకుడు కదా నాకు తెలుసు వినాయకుడు కదా అన్నాడట ఎవరు రవి సరిగ్గా చెప్పు తప్పకుండా ఏం వినిపిస్తాను వెరీ గుడ్ చాలా బాగా చెప్పావు నిన్ను నేను ఏనుగుని ఎక్కిస్తాను చూసారా పిల్లలు మనకి వాళ్ళ మామయ్యకి ఇద్దరికి కూడా మధ్య జరిగిన సంభాషణ బాగుంది కదా ఏనుగు గురించి వాళ్ళు ఏం నేర్చుకున్నారు ఏం చెప్పుకున్నారు అన్నది ఈ పాఠం ద్వారా మీకు చెప్పడం జరిగింది ఈ పాఠం ద్వారా మీకు చెప్పడం జరిగింది ఏనుగు ఏనుగు ఉండాలరా ఏనుగు కొమ్ములు తెల్లరా అనుకున్నాం కదా ఇక్కడ నేను చెప్తాను వినండి ఏనుగు ఏనుగు డాష్ ఏనుగు కొమ్ములు తెల్లనా అంటే డాష్ ఏదాలి నల్లనా ఏదాలి నల్లనా ఏనుగు తోక డా ఎలా ఉంటుంది చిన్నగా పొట్టిగా ఉంటుంది మావటి మావటి అంటే చెప్పాను కదా ఏనుగు నడిపేవాడని దేంతో ఏనుగు తెల్ల మీద పొడుస్తాడు అంకుశం ఏంటి అంకుశం అంకుశంతో శుద్ధిగా ఉండదు దాంతో తల మీద పొడుస్తూ ఉంటాడు ఏనుగు దేంతో నీటిని పీల్చి మీ మీద వేసుకుంటుంది వెరీ గుడ్ దేంతో తొండం తొండంతో ఇలా నీటి తీసుకుని ఇలా జరుగుతుంటా ఉంటారు ఓకేనా పిల్లలు చిన్న ఏనుగుని ఏమని పిలుస్తారు గున్నా ఏమని గున్నా చిన్న ఏనుగు పిల్లని ఏమని పిలుస్తారు గున్నా ఏమని పిలుస్తారు ఏమని పిలుస్తారు చిన్న ఏనుగుని గున్నా గున్న ఏనుగు అని పిలుస్తారు ఓకేనా పిల్లలు మరికొన్ని విషయాలు నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకుందాము ఓకేనా థ్యాంక్ యూ చిల్డ్రన్ థ్యాంక్ యూ పేరెంట్స్